వాళ్ళు కూడా అంటేనే ఉన్నారు. హోంబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నవాళ్ళు చాలా ఆశగా ఎదురు చూసాం. ముఖ్యమంత్రి గారు మొదటిసారి మహబూబాబాద్కు వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళు పెట్టిన గడువు 100 రోజులు దాటిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. మహబూబాబాద్కి ఎలాంటి వరాలు ఇస్తారో, ఎలాంటి హామీలు ఇస్తారో, ఏం మేలు చేస్తారో, ఎంత అభివృద్ధి చేస్తారో అని చెప్పి చాలా గొప్పగా ఆశగా ఎదురు చూసాం. దురదృష్టం, ముఖ్యమంత్రి గారు మహబూబాబాద్ పార్లమెంటుకు కానీ, మహబూబాబాద్ జిల్లాకు కానీ, మహబూబాబాద్ నియోజకవర్గానికి కానీ, ఈ ప్రాంతానికి మరి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన భస్మాసుర హస్తాన్ని చూపించి ప్రజలకు తీవ్రమైన నిరాశ, నిస్పృహను కలిగించారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పైపెచ్చు చాలా ఆర్భాటంగా, మరి ముఖ్యమంత్రి గారు మొదటిసారి వస్తున్నారు, ఎట్లుంటుందో సభ, ఎన్ని లక్షల మంది వస్తారు అని చెప్పి మేము కూడా పక్కనే మొత్తం చూసాం. 4 నెలల్లో ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో, ఎంత కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వచ్చింది, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మాటలు, ఎన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే దానికి నిన్నటి మహబూబాబాద్ సభ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి గంటన్నర కూర్చుంటే కానీ జనాలు మొబిలైజ్ కాలేదు, మరి జనాలు రాలేదు. పెట్టుకున్న 10,000 మంది కోసం కూడా గంటన్నర ఎదురు చూడటం అని అంటే నాకు తెలిసి మహబూబాబాద్ చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ అధికారంలో వచ్చిన మోజులో చాలా పెద్ద పెద్ద నాయకులందరూ స్వార్థాల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడి పోతున్నారు కదా. అంత గొప్పవాళ్ళందరూ పోయినప్పుడు మానకొండ మీటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ తీరా చూస్తే తుస్సు అన్నది. రేపు ఫలితం కూడా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితం కూడా మానకోట మీటింగ్ లాగానే ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి 3వ స్థానానికి పడిపోతాడు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మరి చాలా విషయాలు రాష్ట్రమంతా కేసీఆర్ గారు నాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చిండ్రు, నేను కాపల కుక్కలాగా మా వాళ్ళందరికీ కాపలా కాస్తున్నా, ఎవరైనా మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మస అయిపోతారు అంటే ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనా? ఎందుకు కాపలా ఉండాలి? నేను పహారా కాస్తున్నా, కరెంట్ కంచెలేసుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసం, కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకేం చేస్తుందని చెప్పడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ పూర్తిగా వైఫల్యం చెందిను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న నిజంగా చాలా ఆశపడ్డాను నేను, ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి ఉండే, ఈ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి ఉండే, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఈ మండలాలు 2 కొత్తగూడెం గంగారాం అక్కడ వస్తుంది, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్న మంత్రి అక్కడ ఉండే, పక్కనే ఉన్న ప్రభుత్వ విప్పు రామచంద్రు గారు ఉండే, ఇక్కడే లోకల్ ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. కానీ వెనకటికి ఎవరు అన్నట్టు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టుగా నేను చేస్తున్న వాటిని పూర్తి చేస్తామని కానీ, కొత్తగా 1-2 ఇస్తామని కానీ ఇవ్వలేదు. ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు గమనించాలి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన. బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా కానీ, ఆ 5 ఏళ్లలో ఎంపీగా కానీ ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. 10 ఏళ్లలో 3 సార్లు ఓడిపోయిన తర్వాత 4వ సారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఈసారి మాత్రం బాగానే మరి హామీలు ఇప్పిస్తాడు, మహబూబాబాద్ జిల్లాను బాగు చేస్తాడని ఆశపడ్డాం. ముఖ్యమంత్రియే వచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేదేమి ఉండదు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలే అతి గతి లేదు, ప్రధానంగా మీరు ఇచ్చిన 13 హామీలకు కూడా గతి లేదు. మీరు మొదటి హామీ మహాలక్ష్మి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, దానికి గతి లేదు. మీరు నెరవేర్చింది ఏంటి అని అంటే ఉద్దర బేరం, ఉద్దర ఖాతా బేరంలో ఉన్న బస్సు కానీ, ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ, లేకపోతే 500కు సిలిండర్ అన్నారు, కానీ పూర్తి జమ చేయండి, సిలిండర్ రావట్లేదు.
అలాగే ఈ పెన్షన్ 2000 4000 అవుతుంది అన్నారు. 10000 ఇచ్చే రైతు బంధును 15 అన్నారు. 15 కాదు కదా, 10000 కూడా దిక్కు లేదు. అలాగే 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పి నిన్నేమో నేను ఆగస్టులో ఇస్తా, మీ నేను సీతారామచంద్ర స్వామి మీద ప్రమాణం చేస్తా అని అనవసరంగా ఆయన అంటే అబద్ధాలు మాట్లాడే వాళ్లకు ఈ ప్రమాణాలు పెద్ద పని చేయవు. సీతారామచంద్ర స్వామి కళ్యాణం అయితే కూడా రాని వ్యక్తి, మొదటిసారే ఏకనామం పెట్టిన ముఖ్యమంత్రి. మరి కోడుంది అని అంటే మంత్రిని ఎట్లా పంపిస్తారు? ఎండోమెంట్ మంత్రి ఎట్లొచ్చింది? ఆమె కోడ్ వర్తించదా? అన్నిటికీ పంగనామాలు పెట్టడం, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు నిజంగా చేతనైతే ధైర్యం ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే ఇంకే తెల్ల వెంకట్రావు గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఎవరు పోయినా మరి మీరు రాజీనామా చేయాలి మీ పదవులకు. ఇవాళ బండి వెంకటరెడ్డి పోయినా నీకు చేతనైతే, నువ్వు గొప్పోడివి అయితే నువ్వు ఇండిపెండెంట్గా గెలువు, లేదా నువ్వు పోయిన పార్టీ నుంచి నిలబడి గెలువు. కానీ మా పార్టీ పదవులు తీసుకొని పాలు తాగి తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టు మీరు ఇవాళ పార్టీకి ద్రోహం చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో మా షెడ్యూల్ వస్తుంది. ఎల్లుండి మా అభ్యర్థి మాళోత్ కవిత గారు నామినేషన్ వేయబోతున్నారు. 23వ తారీఖు 10 గంటలకు ఇదే మహబూబాబాద్ కలెక్టరేట్లో మా అభ్యర్థి నామినేషన్ వేయబోతున్నారు. మరి మా పార్టీ చేసింది, మా ప్రభుత్వం చేసింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాలను వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఓట్లు మరి అడగటం జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, గెలిపేవారిది అనేది తెలిపోయింది. చాపర్ దిగి గంటసేపు ప్రజల కోసం బస్సులోనే వేచి ఉన్న ముఖ్యమంత్రి గారు చూసి చూసి ఇలా ప్రజల ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణకి అనుసంధానం చేసే వ్యవస్థని మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. ఇవాళ దేవాదుల పంపింగ్ ఎందుకు చేయడాలి? ఇవాళ వరంగల్ మంచినీళ్ళు ఎందుకు చేయడాలి? ఇవాళ కాకతీయ కెనాలకి అనుసంధానమైన దేవాదుల నీళ్ళని ఇవాళ మన మౌబాదు వరకు ఎందుకు ఈ కాలువల నీరును పంపింగ్ చేయడం లేదు? ఎందుకు గన్పూర్ రిజర్వాయర్ నింపలేదు? ఎందుకు నరిమెట నింపలేదు? ఎందుకు పాలకుర్తి రిజర్వాయర్ నింపలేదు? ఎందుకు సూర్యాపేట తుగతుర్తి ప్రాంతాలకి దేవాదుల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా పంపింగ్ చేయలేదు? పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇలా కుంటల చెరువులు ఎందుకు ఎండిపోయినాయి? పుష్కలంగా ఉన్న తుపాకులు కూడా నీళ్ళని ఈ ప్రాంతాలకు అన్నిటికీ పంపింగ్ చేసే అవకాశం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ఈ ప్రభుత్వం తెచ్చిన కరువు కాదా ఇది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు కాదా ఇది? అందుకనే మా కేసీఆర్ గారు అంటున్నారు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మహబూబాబాద్లో ఏ మరకలేని ఏ తప్పు చేయని నిజంగా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో పనిచేసే ఆడబిడ్డ, మన మహబూబాద్ బిడ్డ కవితని భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ